రెడ్ సామాజిక వర్గం డామినేటెడ్ ఏరియా. అదే అదే. కానీ కమ్ సామాజిక వర్గం ఏం చేయనికి ఎల్లారి నెట్ట గెలుస్తాం వచ్చింది ఐదు టర్మ్స్. అవును అప్పుడు. కాబట్టి అక్కడ ఆ కాన్సెప్టులు తెలుగుదేశాన్ని అంగీకరించాలి అక్కడ. అది మెయిన్. అంతకుముందు కాంగ్రెస్ అని అంగీకరించారు, వైసీపీ అంగీకరించారు. తెలుగుదేశానికి పోతే ఓడిపోయింది. అదే కదా, అదే పార్టీ లెక్క. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి అంతే. ఇప్పుడు దేవినేని నెహ్రూకి అదే కదా సమస్య అయింది. తెలుగుదేశంలో ఉన్నంతసేపు అక్కడ గెలుస్తానే వచ్చాడు కాకిపాడు. కాంగ్రెస్ లోకి వెళ్ళినప్పుడు దెబ్బతిన్నాడు. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయినప్పుడు సానుభూతితో రెండోసారి గెలిపించారు. అట్లుంటాయి. అంటే మహానాడు మంచి సక్సెస్ అయింది అనుకున్న టైంలో ఈవిడ వచ్చి ఇలా మాట్లాడడం ఒక రకంగా ఒక షాక్ ఇచ్చింది టీడీపీ శ్రేణులకు గానీ చంద్రబాబు గారు గానీ. ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసుకోవడం అంటే అది చంద్రబాబు గారి దగ్గర నుంచి వచ్చిన నిర్ణయం అనుకోవాలా దాన్ని, లేదంటే లోకేష్ అనుకుంటున్నా లేదంటే లోకేష్ చెప్పు ఉంటాడు ఒకళ్ళని ఎవరన్నా. ఇప్పుడు మేబీ ఇది ఎట్లా ఉంటది అంటేనండి, ఇప్పుడు మా నేనే ఉంటాను, నా గురించి ఎవడో చెప్తాడు అక్కడ, పాజిటివ్ చెప్పేవాడు ఉంటాడు. అక్కడ ఏం జరుగుతాయో కూడా కొన్ని మనకే ఫీడ్బ్యాక్ వస్తుంది. కొంతమంది అధికార ప్రతినిధులు సాయి గారు వేసే ప్రశ్నలకు మనం సమాధానం చెబితే బాగుంటది కానండి, ఆయన అవతల అని చెప్పేసి మనమే ముద్ర వేసేసుకుని కూర్చుంటే ఉపయోగం ఏంటి? ఇప్పుడు అవతలోళ్ళ దాంట్లోకి వెళ్ళి అవతలోళ్ళకి సమాధానం చెప్తేనే కదా అని అడుగుతాడు. అప్పుడు పక్కన ఇంకొక వర్గం ఉంటది, అట్టాడు కావాలని మనల్ని టార్గెట్ చేస్తాడండి అని మాట్లాడతారు. అప్పుడు మీడియా అంటే టార్గెట్ చేసి అడగకుండా బతిలాడతారేమయ్యా అని అనాలి. అది అనేది పెద్దరికం. అది కొంత లోకేష్ దగ్గర ఉంది. ఈ బాబు దగ్గరకు వచ్చేటికి ఇదివరకు ఉండేది. బాబు ఇదివరకు ఎవడన్నా పొగుడుతుంటే పని చూసుకోమనేవాడు. అదే ఇప్పటికి వచ్చేటప్పటికి పొగడబోతట్టుకోలేకపోతున్నారు ఆయన. లోకేష్ దగ్గర అయితే ఇప్పటికీ అది ఉంది. దాంట్లో క్రిటిసిజం లో కన్స్ట్రక్ట్ ఉండాలండి అని కూడా కోరుకుంటాడు ఆయన. ఊరికినే పద్దాకా పొగిడే ఓడితో నాశనం అవుతాం అని కూడా కోరుకునే రకం. కాబట్టి ఈయన మరి అతిగా ఇది కాదు. కాబట్టి ఆ టైప్ లో నాకు తెలిసి తనకు తెలిసిగా జరిగింది కాదు, స్టేజీ మీదకి రాలేవలేదు. ఆవిడకి మంట అదే కదా. ఇంతకుముందు కవిత గారు కూడా అట్టగా ఉపన్యాసం ఇచ్చింది. అక్కడ ఎవరు ఆపేది? లోకేష్ చంద్రబాబు అవుతారా? ఈవిడ ఏమన్నా వాళ్ళకి పోటీనా దేవుడని? ఇచ్చింది కదా. నేను నచ్చని వాళ్ళు, నన్ను కెట్టని వాళ్ళు ఉన్నారు టీడీపీలో. అదే వాళ్ళు రానివ్వట్లేదు. ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఈవిడ స్థాయి.